నా దృష్టిలో మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడమే తప్పు. బాస్ వాళ్ళు రేపు వస్తామన్నారు బాస్. చూసుకోవాలని మిస్ అవ్వకూడదు అస్సలు. సరే బాస్ ఉంటాను. తలెత్తుకోలేకపోతున్నాం. ఎలాగైనా వాళ్ళ అమౌంట్ తీసుకురావాలరా, లేకపోతే మనం సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మామ. హాయ్రా, హలో. ఏదో రా, అలా ఉన్నారా? లాస్ట్ వీక్ ఏదో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఏమైంది? రిజెక్ట్ చేశారా? ఇంకో జాబ్ చూసుకోవాలమ్మా. అంతేలే, మనమేం చేయగలం? చూస్తున్నారా, ఇంకో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే వెళ్తా, వస్తే వచ్చినట్టు, లేకపోతే టీవీ సీరియల్స్లో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సీరియల్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఈ మధ్య ఇంట్లో సీరియల్ చూస్తున్నాం మామ. అయితే ప్రతి సీరియల్ ఒకరిని పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజులు వదిలేయడం, తర్వాత వేరే అమ్మాయిని చూసుకోవడం, ట్రాన్స్ఫర్ బాగుంది కదా, అందుకే ఈ ట్రాక్లో నడుద్దాం అనుకుంటున్నాం మామ. హాయ్రా, ఎలా ఉన్నావు? బాగున్నాను. హాయ్రా, ఎలా ఉన్నారు? బాగున్నాను. 2 మంత్స్ బ్యాక్ షార్ట్ వేసుకుని కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడేంటి రా, ఇచ్చి బైక్ స్టైలిష్గా ఉన్నాం. నిజం, ఏమన్నా జాబ్ వచ్చిందారా? అదేం లేదురా, రీసెంట్గా బిజినెస్లో జాయిన్ అయినా, దాని ఎఫెక్టే ఇది. లేదురా, బిజినెస్లో జాయిన్ కావచ్చు, కానీ కొంచెం ఇన్వెస్ట్ చేస్తే చాలు. బాగుందిరా, సెటిల్ అయిపోయి ఉంటున్నావు లైఫ్లో. రే, ఏమన్నా మాకు ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి చెప్పురా. ఎలాగంటే జాబ్ లేదు, ట్రై చేస్తున్నా, దీనిలో జాయిన్ అవుతాం. సరే రా, రేపు మా బాస్ వస్తున్నాడు, మిమ్మల్ని పరిచయం చేస్తా. సరేనా? థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా, రెడీగా ఉంటాను, ఫోన్ చేయి రేపు. సరే, రేపు కలుద్దాం రా. బాయ్. దేవుడి దయ వల్ల ఇది వర్కౌట్ అవుతుంది, లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. బాస్, మనకు రెండు చేపలు దొరుకుతాయి. ఉండాలి, ముందర చెప్తాం. ఇంకా ఏం చెప్పు? రిలాక్స్ అయింది, మనకు కూడా ఖర్చు ఉంటాయి. బాస్తో మాట్లాడాను రా, 40 చెప్పారు, 20 సెట్ చేశాను. ఏదో నా చిన్న ప్రయత్నం. సరే, ఉంటా మరి. ఒక్క నిమిషం రా. ఒక్క నిమిషం రా. నువ్వు ఎంత పే చేశావు ఫస్ట్? నేను 35 పే చేశాను రా. సరే సరే, రేపు వచ్చి పే చేస్తాను. డాక్యుమెంట్స్ ఉన్నా పర్వాలేదురా, మనీతో అడ్జస్ట్ చేయొచ్చు. బాస్, వాళ్ళు రేపు వస్తామన్నారు బాస్. చూసుకోవాలని మిస్ అవ్వకూడదు అస్సలు.
సరే బాస్ ఉంటాను. హలో, నేను రమేష్ భాయ్. చెప్పు రమేష్. ఈరోజు నుంచి మీరు కూడా మా బిజినెస్లో పార్ట్నర్స్. ఓకే, మీరు ఇందాక చూసే ల్యాండ్ రేపటి నుంచి మీరే మెయింటైన్ చేయాలి. ఓకే భాయ్, థ్యాంక్ యూ భాయ్. ఏదన్నా డౌట్స్ ఉంటే అల్లిని అడగండి. ఓకే ఓకే భాయ్. ఓకే, కష్టపడి నెలకు లక్షల లక్షల శాలరీ తీసుకోండి. ఓకే. నాకు ఇంకో డౌట్ ఉందిరా. అలా ఏం లేదురా, ఇంకా 2 డేస్లో మన శాలరీ వస్తుందిరా, తర్వాత చూసుకుందాం. ఓకే ఓకే. ఏముంది, మనం ఎలాగో మనీ పీపుల్స్ అయిపోయాం, మన ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేద్దాం. ఎలా మరి? ఏముందిరా, మనం ఎలాగో జాయిన్ అయ్యాం, వాళ్ళని కూడా మనలాగానే జాయిన్ చేద్దాం. సరేరా మామ. ఎలాగైనా వాళ్ళ అమౌంట్ తీసుకురావాలరా, లేకపోతే మనం సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. హలో అలీ, వాళ్ళు 50 మందికి సంబంధించిన డబ్బులు ఇచ్చారా? ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షల వరకు తీసుకో. తీసుకున్న వెంటనే సాయంత్రం ఫ్లైట్కి దుబాయ్కి వచ్చి వాళ్ళతో మనకు సంబంధం లేదు. సరేనా? ఎలాగైనా వాళ్ళ అమౌంట్ తీసుకురావాలరా, లేకపోతే మనం సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మామ. జీవితంలో ఎన్నో అనుకుంటాం, కానీ దేనికైనా రాసి పెట్టింది మాత్రమే జరుగుతుంది. దాన్ని తప్పించడం ఎవరికి సాధ్యం కాదు. మనం సొసైటీకి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. లైఫ్ అంటే మనీ మాత్రమే కాదు, అలాగని మనీయే లైఫ్ కాదు.